హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రెసిపీ. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటల సింబల్ని ప్రెస్ చేయండి. ఇవాళ మనం చేయబోతున్న రెసిపీ మేక తలకాయ కూర. కావాల్సిన పదార్థాలు: అల్లం, వెల్లుల్లి, కొబ్బరి వేసుకుని గ్రైండ్ చేసుకున్న మసాలా, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, మేక తల మాంసం, సాల్ట్, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, కారం, నూనె. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని నూనె పోసుకోవాలి. నూనె హీట్ ఎక్కాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యాయి, ఇప్పుడు మసాలా వేసుకొని కలుపుకోవాలి. మసాలా ఫ్రై అయ్యింది, ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, జీరా పౌడర్, ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. మసాలా ఫ్రై అయ్యింది, ఇప్పుడు తలకాయ మాంసం వేసుకొని కలుపుకొని సిమ్లో పెట్టుకోవాలి. మా రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. మసాలాలో ముక్కలు బాగా ఫ్రై అయ్యాయి, ఇప్పుడు కొత్తిమీర వేసుకుని గ్రేవీ కోసం ఒక గ్లాస్ నీళ్లు వేసుకొని కుక్కర్ మూత పెట్టి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఐదారు విజిల్స్ వచ్చాక కుక్కర్లో ఆవిరి పోయాక తీసి మూత తీసి చూసుకుందాం. ఇంకా కొద్దిగా గ్రేవీ ఎక్కువగానే ఉంది, అందువల్ల స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని గ్రేవీ చిక్కబడేంత వరకు కలుపుకుందాం. అంతే ఫ్రెండ్స్, మేక తలకాయ కూర రెడీ. మా రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.